ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాకు పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కిష్టాపురానికి చెందిన వ్యవసాయ కూలీలు కూలీ పని కోసం ఏపీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న 13 మంది కూలీల్లో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా అన్నయ్య ఆటో డ్రైవరు. మిరకాయ కూలికి వెళ్తుంటే రామచంద్రపురం దగ్గర తోటలో నుంచి, చెరుకు తోటలో నుంచి ఒక అడిపంది యాండిల్కి వచ్చి తొలగేసరికి బండి ఆగలేక రోడ్డు దాటి రోడ్డు మించి బోల్తబడి కింద పడిపోయింది సార్. ఎంతమంది 15 మంది దాకా ఉంటారు సార్. అందులో ఒక 6 7 దెబ్బలు తగిలినాయి. ఒక ఆమెకి 5 ఖమ్మం తీసుకెళ్లారు, పార్వతి అన్న ఆమెని. మిగతా వాళ్ళు ఇప్పుడు ఖమ్మం తీసుకెళ్ళారు.